బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడారు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు పార్టీలో పనిచేసే వారికి తగిన ప్రోత్సాహం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు అయితే త్వరలో చంద్రశేఖర్ కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం కాగా చంద్రశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేల ఎనిమిది మధ్య వికారాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఆ తర్వాత బీజేపీలో చేరారు కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు ఇటీవల పార్టీ నిర్వహణ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మనసు మార్చే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది దీంతో ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు